ఐపీఎల్లో అదరగొట్టి భారత జట్లోకి ఎంట్రీ ఇచ్చిన యూపీ క్రికెటర్ రింకు సింగ్ తన తొలి ఇన్నింగ్స్లోనే అదరగొట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో T20లో రింకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రింకు 21 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి సత్తా చాటాడు. శివబ్ దుబేతో కలిపి టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో రింకు కీలక పాత్ర పోషించాడు. ఆఖరి 2 ఓవర్లలో ఐరిష్ బౌలర్లకు రింకు చుక్కలు చూపించాడు. కాగా ఐర్లాండ్తో జరిగిన తొలి T20తో రింకు సింగ్ అరంగేట్రం చేసినప్పటికీ బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు. కానీ 2 T20లో మాత్రం ఈ కేకేఆర్ సంచలనానికి ఛాన్స్ దక్కింది. అతడు తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను రింకుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తన ప్రదర్శన పట్ల మ్యాచ్ తర్వాత రింకు సింగ్ స్పందించాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐపీఎల్లో ఏం చేశానో ఇక్కడ కూడా అదే చేయడానికి ప్రయత్నించాను. నేను చాలా కాన్ఫిడెన్స్తో ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగా. ఎటువంటి ఒత్తిడికి గురవ్వకుండా ఉండడానికి ప్రయత్నించా. నేను గత 10 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు దక్కింది. నా తొలి ఇన్నింగ్స్లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రావడం ఆనందంగా ఉంది అంటూ రింకు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు.